ప్రసన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో తొలుత అవతరణ దినోత్సవ వేడుకలన్నిటి గన్ పార్క్ నుంచి గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం అయితే ఈ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయి. మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే ఇక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ టీమ్ కూడా ఇక్కడ బ్యాండ్ పార్టీ కూడా స్వాగతం పలుకుతా ఉంది, వందన సమర్పణ చేస్తున్నారు. అనంతరం నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని అయితే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాన్ని కూడా అమరవీరుల స్థూపం వద్ద ఉంచి నివాళులు అర్పించేటువంటి యొక్క దృశ్యాలను అయితే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అమరవీరులు యొక్క పాత్ర కీలకమని చెప్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవతరణ దినోత్సవ వేడుకలను అయితే ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు అమరవీరుల నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అక్కడ స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇక్కడ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అయితే ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఇక్కడి నుంచే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళుల కార్యక్రమంతో అయితే ఈ వేడుకలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం అయితే 9:30కి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న అనంతరం అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన ప్రాణత్యాగాలు చేసినటువంటి విద్యార్థి అమరులు అదేవిధంగా తెలంగాణ అభిమానులు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతోమంది విద్యార్థి ఉద్యమకారుల బలిదానాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించేటువంటి